జహీరాబాద్ లో అనేక కార్యక్రమాలు చేసినాం. సబ్ స్టేషన్లు కానీ, రహదారులు కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జి కానీ, చెక్ డ్యాముల నిర్మాణం కానీ, ఆసుపత్రులు కోహీర్లో 50 పడకల ఆసుపత్రి కానీ, జహీరాబాద్ లో 150 పడకల ఆసుపత్రి కానీ, ఇలా ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయినాం. బట్ అదే స్ఫూర్తితోని రేపు రాష్ట్రానికి చివరగా ఉండొచ్చు, సరిహద్దుల్లో ఉండొచ్చు, ఆల్ఫాబెటికల్ గా జెడ్ లాస్ట్లో ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో జహీరాబాద్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతామని మనం చేస్తూ ఉన్నాం. అందరం కలిసి పనిచేస్తాం, అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం. మాకు రాజకీయాల కంటే ప్రజల అభివృద్ధే ముఖ్యం, ప్రజా సంక్షేమమే ముఖ్యం. కేసీఆర్ కు 24 గంటల్లో ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, రైతుల గురించి ఆలోచించే నాయకుడు, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే నాయకుడు, పేదల పక్షాన నిలిచే నాయకుడు. అటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఈ తెలంగాణ చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి మా అక్క చెల్లెలు కానీ జహీరాబాద్ అందరు కూడా ఆలోచించాలి. మరి గతంలో 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి జహీరాబాద్ లో ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకంటే ఆనాడు కేసీఆర్ లాంటి నాయకులు లేడు. ఇలా కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఉన్నది కనుకనే ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. తప్పకుండా మేమందరం ఇవాళ చేరిన మా తమ్ముడు వసంత్ గాని, మాణిక్యరావు అన్న గాని, నరోత్తం అన్న గాని, మా శివన్న గాని, పాటిల్ గారు గాని, మరి మేమందరం మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా తన్వీర్, మేమందరం కూడా కలిసికట్టుగా తప్పకుండా జహీరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. మా లక్ష్యం జహీరాబాద్ అభివృద్ధి, మా లక్ష్యం తెలంగాణ అభివృద్ధి. కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయాలు కావాలి, అన్ని చీప్ ట్రిక్స్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు వాళ్ళు ఎన్ని చీప్ ట్రిక్లు చేసినా హ్యాట్రిక్ హ్యాట్రిక్ బీఆర్ఎస్ దే, బీఆర్ఎస్ దే, బీఆర్ఎస్ దే, దాన్ని ఎవరు ఆపలేరు. డెఫినెట్ గా మేము సాధిస్తాం. అసలు ఉన్నదా మీకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క స్థానం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందో చెప్పుర్రి. మీరు ఏందో మేము అధికారంలోకి వస్తామని బీరాలు బరుకుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఒక్కటి చెప్పండి. 10కి 10 ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేసి చూపిస్తాం ఉమ్మడి మెదక్ జిల్లా మీద. పోయినసారి కొద్దిగా ఒక్కటి పోయింది మా సంగారెడ్డి, కానీ ఈసారి సంగారెడ్డితో కలుపుకొని 10కి 10 స్థానాలు గెలిపించి చూపిస్తాం. మా బలం పెరిగింది. మాకు నరోత్తం అని వచ్చిండు, వసంత్ వచ్చిండు, ఇంకా చాలా మంది నాయకులు పార్టీలో చేరుతా ఉన్నారు. ఇవాళ సంగారెడ్డిలో మా చింత ప్రభాకర్ నాయకత్వంలో, మా మాణిక్యం నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేపిస్తున్నాం సంగారెడ్డిలో. ఇవాళ మేము తప్పకుండా సంగారెడ్డిలో కూడా గులాబీ జెండానే ఎగిరేస్తాం ఈసారి. ఏ పార్టీ లేదు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు, మెదక్ జిల్లా ప్రజలకు ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, సింగూరు జిల్లాలు మెదక్ జిల్లాకే దక్కాలని గోడల మీద రాతలు రాసిండ్రు, ఎన్నికల నినాదాలు ఇచ్చిండ్రు. రక్తమన్న వారాలే సింగూరు జలాలలో వారందరూ, రక్తం వారలే సింగూరు జలాల వారులే. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో సింగూరు జలాలు మెదక్ జిల్లాకు దారోదత్తం చేసిండు మన కేసీఆర్, నిజామాబాద్ జిల్లాకు హక్కుగా మార్చిండు మన కేసీఆర్. కానీ గత కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయిండ్రు? మాటలు కోటలు దాటినాయి. సింగూరు జలాలు జిల్లాకు దక్కడంలో చేతలు గడప దాటలేదు. ఇలా మంజీరా నది మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, చుక్క చుక్క ఆపుకొని మన పంట పొలాల్లో నీళ్లు భారిస్తున్నాం. మీ హయాంలో ఈ జిల్లాలో మంజీరా మీద ఒక్క చెక్ డ్యాం కూడా మీరు కట్టలే. ఇలా 10ల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టినాం. సింగూరు కింద 40,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తా ఉన్నాం. రేపు మా సంగమేశ్వర బసవేశ్వర పూర్తి చేసుకొని 386,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మన జహీరాబాద్ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు కాలువల కింద నీళ్లు అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది కేసీఆర్తో అవుతుంది, ఇక కాంగ్రెస్ వాళ్ళతో అయితే అది, ఇక బీజేపీలో అయితే అంత అవుతుంది. జూటేబాజ్ పార్టీ ఇలా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 80 9 9 ఏళ్ళ 18 కరోడ్ నౌకరీ దేనా కహా దియే, 18 కరోడ్ నై 18 లాక్ భీ నై దియే. లోక్ పూరా గందా గల్తీ బాత్ బోల్తే రతే హే. ఐసే పార్టీయో సే హమ్ హుషారీ సే రహనా చాహియే. ఆజ్ బీజేపీ కు తెలంగాణ మే జగా నహీ హే, యా కాంగ్రెస్ కు భీ జగా నహీ హే. దో పార్టీ భీ కిస్కే లియే లడ్ రహే, పహలే స్థాన్ కే లియే నహీ,
दूसरे स्थान के लिए लड़ रहा है। आज तेलंगाना में कुछ इलेक्शन होगा, सबको मालूम है कौन सा सरकार आता, बोले तो बीआरएस का सरकार आता, केसीआर साहब का सरकार आता। अगर से इलेक्शन में कुछ रिजल्ट निकलना है, और सही है रिजल्ट निकलना, क्या रिजल्ट निकलना, दूसरा जगह में कौन सा पार्टी रहता वो रिजल्ट निकलना है, या कांग्रेस रहेगा या बीजेपी रहेगा वो रिजल्ट निकलना है। और एक मालूम होना है कि इनको अपोजिशन स्टेटस मिलता नहीं मिलता, वो मालूम होना रहता। जीतने का तो हैट्रिक मारने का बीआरएस का पक्की हो गया, कभी जनता ने डिसाइड कर चुके हैं। आज कुछ डिसाइड करना है तो दूसरी जगह किसको देना, या बीजेपी या कांग्रेस, वो जनता डिसाइड करने का जरूरत है। वो जनता सोच रहे किसको देना बोल के, वो जनता तो डिसाइड करते, लेकिन पब्लिक तो ये डिसाइड कर लिए हमारे को केसीआर जैसा नेता चाहिए। आज केसीआर की तरफ पूरा देश देख रहे, ये पूरा तेलंगाना का प्रजा का फखर की बात है। आज इतना नाम केसीआर साहब का दुनिया भर देश में बात कर रहे, बोले तो ये तेलंगाना के जनता के लिए बहुत ही फखर की बात है। बहुत अपना इज्जत बढ़ाया केसीआर साहब ने, हर कोई आज तेलंगाना के ऊपर चर्चा कर रहे, हर राज्य में तेलंगाना में किसानों के जो काम हो रहा वो काम पे आज चर्चा हो रहा, मध्य प्रदेश में हो रहा, महाराष्ट्र में हो रहा, छत्तीसगढ़ में चर्चा हो रहा, आंध्र प्रदेश में चर्चा हो रहा।